హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు అస్సలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం వీక్లీ ఒక $100 అలాగో ఎర్నింగ్ చేసుకునేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. దీన్ని మీరు ఇంటి దగ్గరనే మొబైల్ ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇక వేరే వర్క్ గురించి సర్చ్ చేయకుండా 100% దీంట్లో మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. స్టార్టింగ్ వెబ్సైట్లోకి మనం ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి లాగిన్ ఎలా అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వర్క్ ఏముంటుంది, ఈ వర్క్ని మనం ఎలా చేయాలి, అలాగే మనకి పేమెంట్ ఏ విధంగా వస్తుంది, మనకి ఎంత వర్క్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, మనం వర్క్ని ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా నేను చెప్తాను. సో ఇదివరకే మీరు ఈ వర్క్కి సంబంధించి వివరాలని ఇంకో ఛానల్స్లో లేదా మరి ఎక్కడైనా చూసి ఉండొచ్చు, కానీ నేను చెప్పిన విధంగా కనుక మీరు ట్రై చేస్తే 100% కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే వర్క్ ఏంటి అంటే క్యాప్షా వర్క్ అని అంటారు. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ టైపింగ్ చేస్తూ మనము మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ చూడండి, కొలిట్లో బబ్బో అనేటటువంటి వెబ్సైట్లోకి మనము వెళ్ళాలి, కొలిటో బబ్లో. సో ఈ వెబ్సైట్ మనం వర్క్ చేసే ముందర మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, సార్ ఇది నమ్మకమైనదేనా, ఎప్పటి నుంచి ఉందా. సో దీన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం గూగుల్లోకి వెళ్ళేసి హూ ఈజ్ గో డాడీ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే హూ ఈజ్ సెర్చ్ రిజల్ట్లోకి వెళ్ళాలి. సో మనం ఇట్లా హూ ఈజ్ గో డాడీ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం యూఆర్ఎల్ని తీసుకొని కాపీ చేసుకుని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయాలి. సో మనకి ఈ వెబ్సైట్ ఎప్పటి నుంచి ఉంది అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాము. దాన్ని బేస్ చేసుకొని మనము వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, క్రియేషన్ డేట్ వచ్చేసి 2007లో మనకి ఇది స్టార్ట్ అయింది. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వెబ్సైట్ రన్నింగ్లో ఉందో చూడండి, సుమారుగా 17 ఇయర్స్ నుంచి మనకు ఈ వెబ్సైట్ ఉంది. కాబట్టి మనకి నమ్మకము, వర్క్ చేసుకోవచ్చు 100%. సో మొదట మనం ఈ వర్క్ని స్టార్ట్ చేసుకోవాలి అంటే ఎలాగా అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, రైట్ సైడ్ వస్తుంది ఇలాగా. ఇలా క్లిక్ చేసి ఆల్రెడీ మీకు అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ లాగిన్ ఇవ్వాలి, యూజర్ నేము పాస్వర్డ్ ఇవ్వాలి. సో నాకు అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ అని చెప్పి ఇస్తున్నాను. సో లాగిన్ మీద మనం మీకు ఏం నేమ్ కావాలో అది ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యూమనా కాదనే దానికి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పే ఆప్షన్ మనము క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ యువర్ న్యూ అకౌంట్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. సో సైన్ ఇన్ అవ్వాలి. మనం సైన్ ఇన్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు పాస్వర్డ్ అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఎలాగా ఇప్పుడు జీమెయిల్ ఐడిలోకి నేను కనుక వెళ్తే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. సో మనము మెయిల్ ఐడిలోకి లాగిన్ అయ్యాక చూడండి, వెల్కమ్ టు కొలోటో బబ్లో అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. సో నేను యూజర్ నేమ్ తీసుకుంటున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా మీరు రిజిస్టర్ అయిన వెంటనే తర్వాత మీ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాగిన్ అవుతుంది. సో ఇక్కడ కనపడేటటువంటి క్యాప్షాని ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి వ్యాలిడ్ డేట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు మనం వర్క్ని ఎలా చేయాలి, ఈ వెబ్సైట్లో అసలు ఏంటి అనేది మొత్తం నేను మీకు చెప్తాను. సో ఈ వెబ్సైట్ గురించి మీకు క్లియర్గా చెప్పాను ఆల్రెడీ, 17 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీకు క్యాప్షా వర్క్స్ అని అంటారు. అంటే ఎలా ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మీకు క్యాప్షా వర్క్ అనేది ఉంటుంది. ఇలా వర్డ్స్ కనబడుతూ ఉంటాయి చూడండి, ఇలాగా పైన మనకి వర్డ్స్ కనబడుతుంటాయి, కింద మనము టైప్ చేయాలి. దీన్నే క్యాప్షా వర్క్ అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం వెబ్సైట్ని లాగిన్ అయ్యేటప్పుడు, ఏదన్నా వెబ్సైట్ మనం పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు, అటువంటి దగ్గర రకరకాల వెబ్సైట్ లాగిన్స్కి మనం ఇందాక కూడా చూపించాను కదా, మనము హ్యూమనా కాదా లేదా రోబోనా అని చెప్పేసి అనడానికి మనకి వెబ్సైట్లో క్యాప్షా ఎంట్రీ చేయమని చెప్పి ఇదే వెబ్సైట్లో మనకు అడగడం జరిగింది. సో అలాగ మీకు కనబడుతుంది అన్నమాట.
సో ఇక్కడ చూడండి ట్రాక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు అమౌంట్స్ ఎంత మీరు ఎర్నింగ్ చేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆల్ క్యాప్షా టైపర్స్ టైప్స్ అని చెప్పేసి, సో పెండింగ్ మోడరేషన్ ఇదంతా చూడండి మొత్తం మీకు చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వర్క్ని స్టార్ట్ చేసే ముందర మనం ఎంత వర్క్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఒకసారి మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట. సో ఇక్కడ చూడండి మనం ఎవరికైనా రెఫర్ చేస్తే కూడా మనకి ఇందులో నుంచి అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మంత్లీ క్లిక్స్, మంత్లీ రిజిస్ట్రేషన్స్, యాక్టివ్ రెఫరల్స్, ఎర్నింగ్ రెఫరల్స్ మంత్లీ, ఇట్లాగా మనము ఎవరికైనా రెఫరల్ లింక్ని పంపించి, అంటే ఇక్కడ చూడండి జనరేట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది అనమాట. సో ఆ లింక్ని ఇదోండి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని మనము షేర్ చేస్తే వాళ్ళు కూడా దీంట్లోకి కనుక జాయిన్ అయితే మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. చూడండి స్టేబుల్ జాబ్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. సో ఈ విధంగా రెఫరల్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక స్టార్ట్ వర్కింగ్ మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి వర్క్ రెడీ అవుతుంది. సో దీనికి ముందరే మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెట్ పిన్ అనేది సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 అని చెప్పి పిన్ సెట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే పేమెంట్ విత్డ్రాయల్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మనము ఈ పిన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేసామో అదే నెంబర్ని మనము ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కన్ఫర్మ్ కోడ్ అనేది మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఆ మెయిల్ ఐడిలో ఉండే కోడ్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను, ఇలాగా కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ని మనం కన్ఫర్మేషన్ కోడ్ని తీసుకుపోయి అంత సిస్టమేటిక్గా ఉంటుందండి వర్క్ మొత్తం, ఎక్కడ తేడా ఏమి ఉండదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను మెయిల్కి వచ్చిన కోడ్ని ఎంటర్ చేస్తున్నాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పిన్ కోడ్ సెట్ అయిపోయింది అనమాట. పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు మనము. సో ఈ విధంగా ఫస్ట్ మనము సెట్టింగ్ చేసుకోవాలి. ఇంకా ప్రొఫైల్లో మీరు ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా మీరు మీకు సంబంధించిన మీ నేము, లాంగ్వేజెస్ ఇంగ్లీషు, తర్వాత బర్త్డే డేటు, జెండరు మేలా ఫిమేలా అనేది ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత మీరు వర్క్ను స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే పేమెంట్ మొత్తం కూడా మనకు దాని ద్వారానే వస్తుంది. సో మనం ఏదైతే సెట్ చేసుకున్నామో అదంతా కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దామా. స్టార్ట్ వర్కింగ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్షాస్ అనేది కనబడతాయి. కాకపోతే దీంట్లో మనం ఏంటంటే మనకి ఇంపార్టెంట్గా ఎక్కువ పేమెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళది మాత్రమే మనము సెట్ చేసుకుంటే మనకి 1000 వర్డ్స్ కనుక టైప్ చేస్తే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి వచ్చింది YZ7VS సబ్మిట్. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ టాస్క్. సో ఇంతేనండి వర్క్ మనం చేయాల్సింది. అక్కడ క్యాప్షా వస్తుంటుంది, మనకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి కరెంట్ బిడ్ వచ్చేసి 1000కి, మనకు వచ్చేసి సబ్మిట్ 42 సెంట్స్ వస్తుంది. సో దీంట్లో మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. బిఫోర్గా మీకు అన్ని చూపిస్తాను. ఫస్ట్ వర్క్ చూడండి మనకి పేమెంట్ ఏ విధంగా వస్తుంది. ఎంట్రీ అనేది నేను వేస్తున్నాను ఒకసారి చూడండి. ఈ విధంగా ఎవరైనా కానీ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచే క్యాప్షా ఎంట్రీ వర్క్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. చాలామంది వీక్లీ వచ్చేసి ఒక $100 అంటే 8,300 రూపీస్ వరకు ఎర్నింగ్ చేస్తున్నారు. సో మీరు కూడా వర్క్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. దీనికి ఏంటంటే ఒక్కొక్కసారి వర్క్ కూడా స్లో అవుతూ ఉంటుంది. సో అటువంటి అప్పుడు ఏంటంటే మనము కొద్దిగా ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉండాలి. అక్కడ సెలక్షన్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి త్వరగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, మనం ఒకసారి చూడండి. దేనికి బ్యాండ్ ఫర్ నాట్ కంప్లీటింగ్ టాస్క్ ప్రాపర్లీ యు ఆర్ ఫెయిలింగ్ టు పే అటెన్షన్ టు టాస్క్ రిక్వైర్మెంట్స్. సో మనము జాగ్రత్తగా చేయాలి, నేను మధ్యలో వదిలేశానని చెప్పేసి వాళ్ళు వర్క్ని ఆపినారు. సో మనం ఏందైతే వర్క్ అయితే ఉందో ఆ వర్క్ని మనము ఖచ్చితంగా క్లియర్గా మనం కంప్లీట్ చేయాలి. ఇంకా చూడండి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అవైలబుల్ టాస్క్ అనేసి ఇట్లా మీకు కంటిన్యూడ్గా
టాస్క్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా టాస్క్లు అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తే మీరు మంచి ఎర్నింగ్ పొందవచ్చు. సో వీక్లీ ఒక $50 నుంచి $100, అంటే మంత్లీ ఒక మినిమం అయితే ఒక $200 వరకు, అంటే ఒక 15,000 వరకు కూడా ఈ క్యాప్చా ఎంట్రీ వర్క్ చేస్తూ మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను ఒక కంప్లీట్ ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు ఈ వర్క్ని ఎలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ ప్లగ్ఇన్ టు రిసీవ్ టాస్క్ అని వచ్చింది. సో ఇటువంటి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవడము. ఇప్పుడు చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ ఇందాక 0లో ఉన్నింది, ఇప్పుడు వచ్చేసి 0.0084 సెంట్స్ అనేది వచ్చింది. సో ఇట్లా మీరు వర్క్ చేస్తూ ఉంటే 100% మీకు ఎక్కువ వర్క్ రావడం జరిగింది. ఇది నైట్ పూట కనుక మీరు వర్క్ చేస్తే త్వరగా వర్క్ రావడం జరుగుతుంది. సో మీరు మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.